हेलो, वेलकम टू शिरोस फाउंडेशन ऑनलाइन टेलरिंग प्रोग्राम। अंदर की వినిపిస్తుందా అండి నా వాయిస్? హాయ్ కవిత మేడం. హాయ్ అండి, హలో హలో, హౌ ఆర్ యు ఆల్? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది మేడం. ఓకే, వినిపిస్తుంది మ్యామ్. yes మేడం. అయ్యా అండి, వెల్కమ్ యు ఆల్. ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఈ పాండమిక్ సిచ్యువేషన్, అందరూ భయం భయంలో ఉన్నాము. ఎవరు ఏ వార్త చూసినా భయం వేస్తుంది కదా. సో కొంచెం మనకు ఆల్రెడీ ఉన్న స్కిల్స్ పైకి కనుక మన మైండ్ ని డైవర్ట్ చేసుకున్నట్లయితే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. ఒక చిన్న థాట్ వచ్చింది నేను మొన్న, జస్ట్ ఆల్ ఆఫ్ సడన్ గా రాగానే ఇంప్లిమెంటేషన్ పార్ట్ లోకి తీసుకొచ్చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ కోర్స్. ఎందుకంటే మీరే మెయిన్ రోల్ అన్నమాట. నేర్పించడానికి ఇక్కడ ఉన్నా కూడా నేర్చుకునే వాళ్ళు లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది ఆ స్కిల్. సో మై డియర్ ఫ్రెండ్స్, హియర్ ఇది ఒక కొత్త ఛాలెంజ్ మనకి. అంటే ఆన్లైన్ లో టైలరింగ్ నేర్పించొచ్చా అనేది ఫస్ట్ పెద్ద క్వశ్చన్. చూద్దాం, మీ అందరి కోఆపరేషన్ తో మనకి ట్రైనర్స్ ముగ్గురు ఉన్నారు, రాజేశ్వరి గారు, శయనా లేడీస్ బోటిక్ అండ్ అలంకృత లేడీస్ బోటిక్ అండ్ మాతేశ్వరి లేడీస్ టైలర్. వీరి ముగ్గురు కూడా మంచి మాస్టర్స్ అండి. వారి ముగ్గురు కలిసి మనకి ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ రోజున వీలవుతే వాళ్ళు వస్తూ ఉంటారు. ఫస్ట్ ఈ రోజు అయితే మనకి శయనా బోటిక్ బెల్లంపల్లి, తను రాజేశ్వరి గారు మనకి మాస్క్ ప్రిపరేషన్ తో స్టార్ట్ చేస్తారు. సో మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే చాలు. కొందరు అడుగుతున్నారు టైలరింగ్ మెషిన్ లేదండి మాకు మరి ఎలా అని. నో ప్రాబ్లం, ఫస్ట్ ఈ 1 మంత్ అసలు పాసిబుల్ అవుతుందా, మన ఛాలెంజెస్ ఏంటి, ఎలా మనం దీని నుంచి ఎంతవరకు నేర్చుకోగలుగుతాము, ఇవన్నీ చూద్దాం. అందరు మ్యూట్ లో పెట్టుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాం. కొంచెం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇంకా చాలా మంది జాయిన్ అవుతున్నారు. కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎలా జాయిన్ కావాలి. కొంతమంది జూమ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఈ రోజు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. లైఫ్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం మనం. కొత్తగా కొత్తగా నేర్చుకోవాలి కూడా. సో అందులో భాగంగానే మనం ఉన్నాము. అండ్ మీలో చాలా మందికి నేను తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు. మై సెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ కవిత అజయ్, ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ అండ్ స్పీకర్. నేను మేము ఒకటి షీరోస్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశానండి. 2018 లో స్టార్ట్ అయింది, 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా టీమ్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తుంటాం మేము. గణేష్ చతుర్థికి క్లే గణేశాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్లాంట్ గణేశాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇకో ఫ్రెండ్లీ హోలీ ఆడడం, ఇలాంటి వాటి ఇంట్లో చాలా. అయితే మేడం మీరు నోట్లో పెట్టండి, మీ మాటలు స్పష్టంగా వినబడతలేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే ఓకే, నా మొబైల్ యా అండి. సో థ్యాంక్ యూ జ్యోతి. సో రిగార్డింగ్ షీరోస్ ఫౌండేషన్, 2.5 ఇయర్స్ గా మా టీమ్ అంతా కూడా మేము చాలా చాలా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చేసాము, అవార్డ్స్ ఇచ్చాము. ప్రతి ఇయర్ ఒక 5 ఉమెన్ కి సొసైటీలో డిఫరెంట్ యాక్టివిటీస్ లో డిఫరెంట్ రంగాల్లో కృషి చేసిన వాళ్ళకి మేము షీరో ఝాన్సీ, షీరో జిజియాబాయ్, షీరో సావిత్రిబాయి పూలే, షీరో రుద్రమ, షీరో మదర్ థెరిసా, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. చాలా అంటే ఓకే, వి ఆర్
doing something different. We are trying to bring a small change in the society. సో నాతో పాటు నా ఆశయాలకి ప్రతి నేను ఏది చెప్పినా కూడా మేడం మీరు చెప్తే మీ వెనుక మేము ఉన్నాము అంటూ మా శిరోస్ టీమ్ అంతా కూడా నా వెంటే ఉన్నారు. థ్యాంక్స్ మా వాళ్ళందరికీ, థ్యాంక్స్ ఎలాట్. అండ్ మంచిర్యాల్లో స్టార్ట్ అయిన ఈ జర్నీ దాదాపు ఇప్పుడు 7 సిటీస్కి 7 టౌన్ ఏరియాస్కి కూడా స్ప్రెడ్ అయ్యింది. శిరోస్ కాగజ్ నగర్, శిరోస్ బెల్లంపల్లి, శిరోస్ తాండూర్, శిరోస్ ఆసిఫాబాద్ కాలేదు చేద్దామనే లోపే మనకి కరోనా వచ్చింది. శిరోస్ సింగపూర్, శిరోస్ జగిత్యాల, శిరోస్ కరీంనగర్, శిరోస్ పూణే అండ్ శిరోస్ డాలస్, శిరోస్ బోస్టన్, యుఎస్ఏ లో కూడా ఉందండి. సో ఇలా చేస్తున్నాం. షీరో, షీ అంటే లేడీ, ఆవిడ. రైజ్ రోజ్, నడుము బిగించింది, లేచి నిలబడింది, తనని తాను ముందుకు నడిపించుకోవడానికి, తన ముందుకెళ్ళడానికి నిలబడింది అనేదిని షీ రోజ్ అర్థం అండి. రీఇన్వెంట్, రీడిజైన్, రీస్టార్ట్ అండ్ రీఇన్ఫోర్స్. రీఇన్వెంట్, తనని తాను రీఇన్వెంట్ చేసుకోవడం, కొత్తగా చూసుకోవడం, కనుగొనడం అన్నమాట. రీఇన్వెంట్, రీడిజైన్, తనని తాను కొత్తగా చూసుకున్న తర్వాత రీడిజైన్ చేసుకోగలుగుతుంది. తర్వాత రీస్టార్ట్ అండ్ రీఇన్ఫోర్స్, ఎప్పటికప్పుడు తనని తాను మోటివేట్ చేసుకోవడం. సో మన షీరోస్ కాన్సెప్ట్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, షీరోస్ కాన్సెప్ట్ లో ఆరోగ్యంగా ఉండడం, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అండ్ స్పిరిచువల్ గా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. సో స్వరూప గారు, రైజ్డ్ యువర్ హ్యాండ్ ఎనీ డౌట్. సో ఇది మన ప్రోగ్రామ్, 32 మెంబర్స్ వచ్చారు. గ్రూప్ ఫామ్ చేసి పెట్టగానే అసలు 2 డేస్ నుంచి నాకు ఎన్ని కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా లాభం లేదనుకొని నేను గ్రూప్ లింక్ క్రియేట్ చేసి పెట్టాను. అండ్ ఆన్లైన్ టైలరింగ్ తో పాటు ఇంకొక 2 అంశాల్లో కూడా షీరోస్ ఫౌండేషన్ ముందుకు వస్తుందండి. షీరోస్ ఆన్లైన్ మ్యూజిక్ ట్యూటోరియల్ అండ్ షీరోస్ ఆన్లైన్ క్లాసికల్ డాన్స్ కూచిపూడి బేసిక్స్ ఈ 1 మంత్ కూడా బేసిక్స్ నేర్పిస్తాము. బేసిక్స్ తో పాటు 1-2 డాన్సెస్ ప్లస్ సాంగ్స్, పాటలు, సరళీస్వరాలు, కర్ణాటక మ్యూజిక్ లో తను టీచర్ ఉన్నారు, నేర్పిస్తాము. సో ఇంకా నాకెవరైనా, మేము నేర్పిస్తాము మీ ఆశయానికి, మేము కొంత చేయుత ఇస్తాము. ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ టాలెంట్ ని నేర్పిస్తే, అండ్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ జూంబా ఆల్సో, ఏరోబిక్స్ అండ్ జూంబా, ఇవన్నీ ట్రై చేస్తున్నానండి నేను. సో మీరందరూ కూడా ఐడియల్ గా ఉండకుండా కొంత టైం క్రియేట్ చేసుకోవాలి. చాలా మంది మాకు టైం లేదండి అంటారు, ఇట్స్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్. మనకి మనం ఒక బహానా చెప్పుకోవడం మాత్రమే అవుతుంది, టైం లేదు అనేది. ఐ వోంట్ యాక్సెప్ట్, ఐ నెవర్ యాక్సెప్ట్ దట్ డైలాగ్. అసలు టైం ఉండదు అనడానికి మన ప్రయారిటీస్, మనం ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో వాటికి ఖచ్చితంగా మనం టైం ఇస్తాం. సో సీరియల్స్ ఆ, టీవీనా, వాట్సాప్ ఆ, యూట్యూబ్ ఆ, ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దానికే మనం టైం ఇవ్వగలుగుతాం. ఎస్, నన్ను నేర్చుకోవాలి, ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటాను అని రెడీ అయ్యారనుకోండి, అప్పుడు దానికి ఖచ్చితంగా మిగతా పనులన్నీ పూర్తి చేసుకొని మనం రెడీ అయిపోతాం. సో ఈ రోజు మన అన్ని ప్రోగ్రామ్స్ కి, నాట్ ఓన్లీ ఫర్ ద టైలరింగ్ ఎనీ కొత్త ట్యూటోరియల్ కి ఈ రోజు మనం ఇనాగ్రల్ సెషన్ చేసుకుంటున్నాము. సో జ్యోతి ప్రజ్వలన ప్రోగ్రామ్ చేసి మనం స్టార్ట్ చేసుకుందాం ఈ రోజు ప్రోగ్రామ్ ని. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి మీకు? ఎవరికైనా, జాహ్నవి రెడ్డి గారు, ఉమా గారు, అనిత గారు, స్వప్న గారు, సబ్రీన్, నాకు ఉమా గారు ఎక్కడి నుంచి అండి? ఆంధ్ర నుంచి. మీరేనా ఉమాదేవి గారు? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కింద అన్మ్యూట్ మైక్ బటన్ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. మైక్ బటన్ కింద మైక్ దాని మీద క్లిక్ చేస్తే మీరు మాట్లాడగలుగుతారు. సో అన్మ్యూట్ చేసుకోండి ఉమాదేవి గారు.
ఎవరైనా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీ డౌట్స్ ఉంటే అడగండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ మేడం ఉమాదేవి. ఎక్కడండి? వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరు? ఓ, మాది చిత్తూరు దాకా వెళ్ళిందా? ఓ, సంతోషం అండి. నాకు చాలా హ్యాపీ మేడం. అసలు టైలరింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్, బట్ ఇప్పుడు కుదిరింది. దాదాపు యూట్యూబ్ చూసి ట్రై చేశాను మేడం, 1 hour. ఓకే, ఇప్పుడు కుదిరింది టీచింగ్ వల్ల కొద్దిగా. యా యా, సంతోషం అండి. ఎంత మేరకి మేము నేర్పించగలుగుతాము, ఎంత మేరకి మీరు నేర్చుకోగలుగుతారో మనకి చూద్దాము. ప్రయత్నం అయితే చేస్తున్నాం, మనం ఒక ప్రయత్నం స్టార్ట్ చేసాము, తప్పకుండా దాన్ని సక్సెస్ అవుతాము అని అనుకుంటున్నాను నేనైతే. యా, మీ అందరి కోఆపరేషన్, ఎంత శ్రద్ధగా మీరు నేర్చుకుంటారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది కదండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? జాహ్నవి గారు, చిన్న పిల్లలకు ఏదైనా ఉంటే ప్రోగ్రామ్ అది కూడా చెప్పండి మేడం. పాపకు డాన్స్ గానీ ఏదైనా ఉంటే. ఉంది ఉంది, నెక్స్ట్ డాన్స్ ఉందండి. కూచిపూడి, కూచిపూడి స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఈ రోజు ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం మెల్లిగా ఒకటి ఒకటి స్టార్ట్ చేసుకుందాం. చిన్న పిల్లలకి మేడం, మా పాపకు. మీ పేరు మేడం? కవితనా? మీరేనా మేడం కవిత అంటే? అవునండి, నేనే కవిత. థ్యాంక్ యూ మేడం, నైస్ టాకింగ్ యూ. యా యా, ఫైన్ అండి. ఇంకా జ్యోతి ఎక్కడున్నావు? రేఖ, సుజాత, రాజేశ్వరి. రాజేశ్వరి మ్యామ్ ప్లీజ్ వీడియో ఆన్ చెయ్యండి. హలో సుజాత గారు. సుజాత మ్యామ్. యా యా, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ అండ్ నైస్, ఇట్స్ అవర్ ప్లెజర్, ఇట్స్ అవర్ ప్లెజర్. సో చాలా హ్యాపీ మీ అందరినీ చూస్తుంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ మీరు ఒక్కసారి అందరూ ఒక్కొక్కరుగా మీరు అన్మ్యూట్ చేసుకుని వీడియో ఆన్ చేయండి, సో దట్ నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతాను. You, I want to see your beautiful smiles. Yeah, Shamila Garu, Devi Garu, Sarupa Garu, Soumya. Hi, Soumya. Hi. Madapadchu. Yeah. Hi. Hi, hi. Nagamani Garu, Tejaswi Garu, Nandini Garu, Sumalata Garu. ప్లీజ్ వీడియో ఆన్ చేసుకోండి. మనం జస్ట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ జ్యోతి ప్రజ్వలన ప్రోగ్రామ్. అండ్ దెన్ ఆఫ్టర్ రాజేశ్వరి మ్యామ్ రెడీగా ఉన్నారు. ఈరోజు మన మాస్క్ ప్రిపరేషన్, ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో మనకు అత్యవసరం అయినది మాస్క్. మాస్క్ ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాలి అంటే ఇంట్లో ఉన్న క్లాత్ తోనైనా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్క్ ఎలా కుట్టాలి దాన్ని నేర్పిస్తారు, ఈజీగా ఎలా కుట్టడము. సో యా, వనజ, కటకం, జ్యోతి, తేజస్వి, వరలక్ష్మి గారు, సమ్రీన్, లతా రామ్ గారు, నందిని గారు మాట్లాడతారా, రజని గారు, దేవి శ్రీ గారు. హాయ్ మేడం. హాయ్ అండి. ఎక్కడి నుంచి అండి? ఖమ్మం అండి. ఫ్రమ్, అయితే ఆ పిండి దాంట్లోనే కవర్ ఉంది, అందులోనే పోసుకుంటుంది. శ్రీరామ్ హిల్స్. శ్రీరామ్ పూర్. ఓకే, శ్రీరామ్ హిల్స్ అండి, హౌసింగ్ బోర్డ్. ఓకే ఓకే ఓకే. యా, రేఖ, హాయ్. స్వరూప గారు, హాయ్. ఓకే అండి, షెల్ వి స్టార్ట్? బాగున్నాను, ఐఎమ్ ఆల్వేస్ ఫైన్. యా యా. సో రాజశ్రీ మ్యామ్ ఉన్నారు కదా మీరు? హలో అండి, మనం ఇప్పుడు మన ప్రోగ్రామ్ ని జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేసుకుందాం.
మేడం పాట పాడండి, మీరు చాలా బాగా పాడతారు. శుభ్ర వస్త్రాన్విత మండిత కర శ్వేత పద్మాసన బ్రహ్మాశ్రుత శంకరా ప్రభృతి దేవై సదా మన పూజతో స్టార్ట్ అయ్యిందండి, వినాయకుని పూజతో స్టార్ట్ అయ్యింది. వినాయకునికి పూజతో మనం స్టార్ట్ చేస్తున్నాము. ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం ఒక మంచి ఆలోచనతో ఉచితంగా ఆన్లైన్ శిక్షణ. ఫీ పెడితే అందరూ నేర్చుకోలేకపోవచ్చు, ఆ ఎందుకు అవసరమా, హాయిగా ఉండొచ్చు కదా ఇంట్లో, ఇప్పుడు డబ్బులు పెట్టి నేర్చుకోవాలా అని అనిపించవచ్చు. ఒకవేళ ఫీ లేదంటే ఎవరికైనా హ్యూమన్ సైకాలజీ మన అందరి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఓకే మనకి ఫ్రీగానే కదా ట్రై చేద్దాం అనిపించవచ్చు. ఆ ఉద్దేశంతో మనం ఆన్లైన్ ఫ్రీగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో రాజశ్రీ మ్యామ్, ఆర్ యు రెడీ? నేను మీకు లీడ్ ఇస్తాను. రాజశ్రీ బెల్లంపల్లి, ఓకే మ్యామ్ ఈజ్ రెడీ విత్ హర్ మాస్క్ ప్రిపరేషన్. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ టు ద గ్రూప్ అండ్ దెన్ ఈరోజు చూడండి మీరందరూ. మేడం మీరు ఏమేం కావాలి, ఏమేమి ఐటమ్స్ కావాలి అవన్నీ కూడా చెప్పండి. హాయ్ రాజశ్రీ మ్యామ్. హలో. హాయ్ మేడం. హాయ్. మేడం క్రాఫ్ట్ టీచర్ అండ్ టైలరింగ్ టీచర్. తను కొన్ని వేల మందికి టైలరింగ్ లో శిక్షణ ఇచ్చారు. సర్టిఫికేషన్ కోర్సెస్ లో తను మంచి మాస్టర్ ట్రైనర్ గా ఉన్నారు. చాలా ఓపిగ్గా, చాలా నిదానంగా, చాలా ప్రేమగా చెప్తారు. తను బ్రహ్మకుమారి డివోటీ. సో బ్రహ్మకుమారి డివోటీ అంటే మనకు అర్థమైపోతుంది ఎంత ప్రేమగా చెప్తారు అని కదా. సో మీరు ఆ అవసరం అనుకుంటేనే తనని డిస్టర్బ్ చేయండి, లేదంటే తనను చెప్పనివ్వండి, ఓకేనా? సో రాజశ్రీ మ్యామ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే. నేను చివరిగా డైలీ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అవన్నీ చెప్తానండి నేను. ఈ రోజు అంటే మేడం ఈ రోజు ఇంట్రడక్షన్ ఇద్దాము, రేపటి క్లాస్ చేద్దామని అనుకుంటానా. చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ రాజేశ్వరి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, నైస్ టు మీట్ యు మేడం. హీరోస్ ఫౌండేషన్ నుండి మనకి ఇలాంటి అవకాశం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మనము బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వర్క్ నేర్చుకోవాలనే పరిస్థితి మేడం గారు మనకి కలిపడం, మనకి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మేడం కి మరియు హీరోస్ ఫౌండేషన్ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
నీకు మంచి అవకాశము నాకు కూడా మంచి అవకాశం అని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను ఆన్లైన్ లో క్లాస్ ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కూడా లైవ్ లో చెప్తాను. నేను పిల్లలకు గానీ పెద్దవాళ్ళకి గానీ లైవ్ లో చెప్తా, దగ్గర గానీ ఇట్లా ఆన్లైన్ లో చెప్పడం అనేది నాకు ఫస్ట్ అనుభవం, మంచి అనుభవం. ఒక్కసారి ప్లీజ్ దయచేసి ఫస్ట్ రూల్, మన ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ రూల్ అందరూ మ్యూట్ లో ఉండాలి ప్లీజ్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తే మనం మిగతా వాళ్ళకి ఏది వినిపించదు, అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలి. ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ. మేడం కి ముఖ్యంగా హీరోస్ ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము కంపల్సరీగా 100% సాధించగలుగుతామని చెప్తున్నాం మీకు. ఇంకా ముందు ముందు కూడా మీరు ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అండ్ మరి రేపటి నుంచి మనం ఎప్పుడు పెట్టుకుందాం, మార్నింగ్ 10:30 మేడం కి వీల్ అవుతుంది, మిగతా టైమ్స్ అంతా తనకి బ్యాచెస్ ఉన్నాయండి. కాబట్టి 10:30 మీరు బ్రేక్ఫాస్ట్ అవి చేసేసుకొని లంచ్ కి కొంచెం కర్రీస్ అట్లా రెడీ చేసుకొని ఇంకా క్లాస్ అయిపోయినాక మళ్ళీ వంటకి వెళ్ళిపోండి. డైలీ మార్నింగ్ 10:30 క్లాస్. ఓకే, 10:30. ఒక్క నిమిషం, అంటే నేను ఏమేం కావాలో వాళ్ళకి కొంచెం చెప్తా. చెప్పండి. అంటే పేపర్ పేపర్ తీసుకోండి. అంటే ఫస్ట్ నేను మాస్క్ చెప్తా కాబట్టి పేపర్ కటింగ్ చెప్తా, తర్వాత ఒక పెన్ను ఒక టేపు వాళ్ళ దగ్గర ఉంటేనే చేసుకోమని చెప్పండి, లేదు అంటే నేను మెజర్మెంట్లు ఎట్లా తీసుకోవాలా, ఇంచులు ఎట్లా తీసుకోవాలనే చెప్తా వాళ్ళకి. ఇప్పుడు తొందరపడి బయటకి అయితే ఎవరు వెళ్ళద్దు, ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసుకొని చేయమని చెప్పండి. పేపరు ఒక పెన్ను టేపు ఒక మార్కరు స్కేల్ దగ్గర పెట్టుకోమని చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, ఫస్ట్ నేర్చుకోవడమే కాబట్టి మనం వేస్ట్ క్లాత్ బెటరు. తర్వాత టైలరింగ్ అంటే కొంచెం పూర్తిగా రాని వాళ్ళు ఉన్నారు అనుకోండి, కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్ గా చూస్తే వస్తుంది. నేను మంచి ఈజీ మెథడ్ తోనే చెప్పగలుగుతా, ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 8, 9 టైలరింగ్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అంటే మిషన్ లేదు అట్లా ఏం కూడా మీరు అనుకోకండి, చేయితో ట్రై చేయండి కొన్ని రోజుల వరకు. తర్వాత మీరు మిషన్ తెచ్చుకునేరు అంటే మీకు వచ్చింది ఇంకా పర్ఫెక్ట్ గా మేము చేయగలుగుతాం అన్నప్పుడు మిషన్ ఇంట్లో తెచ్చుకొని యూజ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టచ్చు. చెప్పండి కవిత మ్యామ్. చెప్పండి మ్యామ్. మదనిత మ్యామ్, మార్నింగ్ 10:30 అంటే పిల్లలకి క్లాసెస్ అవి ఉంటాయి కదా మ్యామ్, ఆ టైంలో పిల్లలకి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు ఎలాగో ప్రతి ఒక్కరికి క్లాసెస్ ఉంటాయి. ఓకే అండి, మన హీరోస్ ఫౌండేషన్ ఆన్లైన్ టైలరింగ్ కోర్స్ లో జాయిన్ అయిన మీ అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఐ హోప్ డెఫినెట్లీ ఎంతో కొంత ఈ ప్రోగ్రామ్ నుంచి నేర్చుకుంటారు మీరు. టెక్నాలజీని వాడడం, ఆన్లైన్ లో నేర్చుకోవడం, టైలరింగ్ నేర్చుకోగలుగుతారు, అండ్ మోర్ దెన్ చాలా మందితో పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత మీకు ఈ పరిచయాలతో మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేసుకోవచ్చు మీకు మీరుగా కూడా. సో ఓకే, ఐ హోప్ విల్ ఎంజాయ్ ది ఆల్ ది సెషన్స్, టైలరింగ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఎలా వర్క్అవుట్ అవుతాయి అనేది మనం ఒక 1-2 డేస్ ఇనిషియల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తామేమో, ఆఫ్టర్ దట్ మనకి అలవాటు అయిపోతుంది, మీకు అలవాటు అయిపోతుంది, మాకు అలవాటు అయిపోతుంది. ఓకేనా అండి? యా, ఎనీ మోర్ క్వశ్చన్? ఓకే మేడం. యా అండి. నా మేడం. సరూప గారు మీరు ఎక్కడి నుంచి అండి? మంచిర్యాల. మంచిర్యాల. జాహ్నవి గారు మీరు? మంచిర్యాల. మంచిర్యాల. స్వప్న మంచిర్యాల అని ఉంది. తమ్మి మా అపార్ట్మెంట్ కచ్చి చూడండి స్వరూప. ఓకే, హైడి. అవునా, వచ్చానా? అవునవును మేడం. ఓకే అండి. సో డైలీ 40-మినిట్స్ సెషన్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మీ పనులన్నీ ముగించుకొని కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి, లైటింగ్ క్లియర్ గా ఉండేలాగా చూసుకోండి. ఓకే అండి, సీ యూ టుమారో, బై బై. గ్రూప్ లో మీకు టైం చేస్తారు.
Bye. Okay, ma'am. Bye. Love you all. Bye, ma'am. Bye. Take care. Be safe. Thank you, madam. Thank you, ma'am. Thank you.